అందరికీ నమస్కారం. మీరు నా ముందు వీడియో చూసుంటే ఈ రెండు ప్రొడక్ట్స్ ఏంటో మీకు కరెక్ట్గా అర్థమయ్యేది. సో చూడకపోయి ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు సన్స్క్రీన్స్ యాక్నీ ప్రోన్, ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. సో అసలు ఆ సన్స్క్రీన్ ఏంటి, ఏం బాగుంటాయి అనేది ముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో దీని ఒక టెక్స్చర్, ఎంత రాసుకోవాలి సన్స్క్రీన్, ఏ ఏ టైంలో రాసుకోవాలి సన్స్క్రీన్ అనేది చెప్తున్నా. సో ముందుగా మనం ట్రూడర్మా సన్స్క్రీన్ గురించి చూద్దాం. సో ఈ ట్రూడర్మా సన్స్క్రీన్ అనేది, దీని ఉపయోగాలు ఇక్కడ చూస్తే చూడండి, ప్రమోట్ స్కిన్ లైట్నింగ్ అండ్ యూనిఫామ్ కంప్లెక్షన్, రిడ్యూసెస్ డార్క్ స్పాట్స్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్, ప్రొటెక్ట్స్ ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, ఎన్హాన్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కొలాజన్ నెట్వర్క్ విచ్ హెల్ప్ రిడ్యూస్ ఆఫ్ ద రింకిల్స్. సో చూసుకొని ఉంటే స్కిన్ ఒక లైట్నింగ్, దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. సో సపోజ్ మీకు అనీవెన్ స్కిన్ టోన్ అనేది ఉంటే ఇది రాసుకున్న తర్వాత మీకు యూనిఫామ్ కంప్లెక్షన్ అనేది వస్తుంది. సో డార్క్ స్పాట్స్ అన్నీ రిడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది SPF 50. సో SPF 50 అనేది ఎక్సలెంట్గా మీ స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికన్నా హయ్యర్ SPF తీసుకుంటే మీ స్కిన్కి ఇంకా జిడ్డుతనం అనేది ఎక్కువ అయిపోద్ది. సో ఈ ఒక సన్స్క్రీన్ అనేది మీకు పంప్ ఫార్మాట్లో వస్తుంది. అంటే మీరు క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ మీకు పంప్, ఇంకా నోజిల్ ఉంది. సో మీరు పంప్ చేస్తే అక్కడ నుండి సన్స్క్రీన్ అనేది బయటకు వస్తుంది. సో చూస్తే చూడండి, సన్స్క్రీన్ అనేది వైట్ టెక్స్చర్లో ఉంటుంది, కొంచెం క్రీమీగా అనిపించవచ్చు, బట్ రాసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే మీకు అసలు ఒక పౌడర్ రాసుకున్నట్టు ఫీలింగ్లో ఉంటుంది అంతే. ఎక్కువ అసలు ఏదో ఫుల్ క్రీమ్ పులిమేసినట్టు సో అలా ఉండదు. మీకు చాలా బాగుంటుంది టెక్స్చర్ అనేది. చూడండి, టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. అసలు మీకు రాసినట్టు కూడా అనిపించదు అసలు ఇది సన్స్క్రీన్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఏదైనా పెద్ద డిఫరెన్స్ ఏం తెలుస్తుందా నార్మల్ దానికి దీనికి? అంటే చిన్న మ్యాటి ఫినిష్ అనేది మీకు వస్తుంది. కానీ మీరు సపోజ్ అప్పుడప్పుడు మీరు మాయిశ్చరైజర్ అనేది రాసుకోవడం మర్చిపోయినా అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కొంచెం మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కూడా మీకు వస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు అనుకుంటారు మాయిశ్చరైజేషన్ మనకి స్కిన్కి ఉపయోగం పడదు, అది మనకి ఇంకా జిడ్డుతనం చేస్తుందని. కానీ కొంచెమైనా మాయిశ్చరైజర్ అనేది స్కిన్కి ఉండాలి, లేకపోతే మీ స్కిన్ ఓవర్ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యి మీరు ఇంకా ఆయిలీగా అనిపిస్తారు. సో ఇది ట్రూడర్మా. నెక్స్ట్ నా ఫేవరెట్ సన్స్క్రీన్ ఇది పెపిలాన్ వారిది O2 నానో జెల్. ఇది కూడా SPF 50, PA++. ఇది నానో జెల్ సన్స్క్రీన్. సో దీంట్లో ఉపయోగాలు అనేవి ఆడు బాగా ఏం మెన్షన్ చేయలేదు, బట్ సన్ను మాత్రం చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు అసలు వింటర్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ ఇది యూజ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకు అసలు. సో ఇక్కడ ఏముందంటే ఎవ్రీ 2 to 3 hours మాత్రం మనం రాసుకుంటూ ఉండాలి, స్విమ్మింగ్ తర్వాత లేకపోతే నాప్కిన్ డ్రాయింగ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు దీని ఒక టెక్స్చర్ ఇది దీని ఒక టెక్స్చర్ అనేది మనం చూద్దాం. ఓకే, మీకు చూసిన తర్వాత అనుకుంటారు ఇదేంటి ఫౌండేషన్ కలర్లో ఉంది లేకపోతే సీసీ క్రీమ్ బీబీ క్రీమ్ కలర్లో ఉంది ఏంటి అని అనుకుంటారు, బట్ దీని ఒక టెక్స్చర్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు పట్టుకుంటున్నానా నాకు కొంచెం చల్లగా అనిపిస్తుంది. జనరల్గా క్రీమ్స్ ఏవి అలా అనిపించవు, కానీ ఇది మాత్రం మీకు కొంచెం చల్లగా అనిపిస్తుంది. చూడండి, ఇది చాలా అసలు జెల్లీ అంటే ఇంకా జెల్లీ టెక్స్చర్, కొంచెం వాటరీ జెల్లీగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చిన్నది ఇలా స్ప్రెడ్ చేశాను, నాకు కొంచెం చల్లగా అనిపిస్తుంది ఆ ఏరియా ఎందుకో, చాలా నీట్గా అసలు చాలా బాగుంది. సో ఇదేంటంటే మీకు స్టార్ట్ ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు కూడా మీకు చాలా చల్లదనంగా ఉంటుంది. అంటే చల్లదనం అంటే మరి ఐస్ పెట్టి బాగున్నట్టు కాదు, బట్ కూల్గా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇదేంటంటే మీకు కొంచెం ఫౌండేషన్ దానిలా అనిపిస్తుంది, బట్ అంతేం ఉండదు. కొంచెం తెల్ల తెల్లగా అనిపిస్తుంది కొంతసేపు, బట్ ఒక టూ మినిట్స్ కూడా అవసరం లేదు. ఓ 30 seconds చూస్తే మీ స్కిన్కి ఇది బాగా అబ్జార్బ్ అనేది అయిపోతుంది.
చూడండి, ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. అసలు అంటే కొందరు అనుకోవచ్చు నేను కొంచెం డార్క్ స్కిన్, నాకు ఇది సెట్ అవుతుందా లేదా అని, కానీ ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది. అసలు అంటే ఇప్పుడు ఫౌండేషన్ చూడండి, స్కిన్ టోన్ బట్టి మీరు ఫౌండేషన్ తీసుకుంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలి, కానీ ఇది అవసరం లేదండి. ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఇది. కానీ 2 to 3 hours తర్వాత రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి. సో ఇది, సో ఇప్పుడు ఈ సన్స్క్రీన్స్ మనం ఓకే చెప్పింది సన్స్క్రీన్స్, కానీ ఎంతెంత రాసుకోవాలి అది ఇంపార్టెంటే. జనరల్గా ముఖానికి సన్స్క్రీన్ అనేది ఒక స్పూన్ అంత రాసుకోవాలంట. స్పూన్ ఒక పైన భాగం ఉంటుంది కదా, మనం ఇలా తీసుకున్నప్పుడు పైన చిన్న లొత్తలా ఉంటుంది, దాని అంతా సన్స్క్రీన్ తీసుకోవాలి. కానీ మనం కొల్చుకొని అంతంత టైం వేస్ట్ చేసుకోం కదా, హరీలో ఉంటాం కాబట్టి. సో ఎంత వాడాలి, ఇంత తీసుకోవాలి సన్స్క్రీన్ అంటే ఇలా ఒక లేయర్లా ఇక్కడ వరకు. అంటే సపోజ్ నోజిల్ నుండి తీసినప్పుడు చూపిస్తాను, ఆగండి చూడండి. ఇప్పుడు ఈ ఉంది కదా, ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేశాను. ఇంత సన్స్క్రీన్ అనేది మీరు ముఖానికి రాసుకోవాలి. ఏంటి చాలా ఎక్కువ ఉంది, మాకు ఇంకా జిడ్డు అయిపోద్దేమో అనుకుంటారు, కానీ అంతేం ఉండదండి, చాలా సరిపోతుంది మీకు. ఇది ముఖానికి ఇలా రాసుకుంటే మీకు ట్యాన్ అనేది అసలు ఉండే ఉండదు, చాలా బాగుంటుంది స్కిన్ అనేది. సో ఇంత రాసుకోవాలి మీరు ముఖానికి, ప్రతి భాగం ముఖానికి, సైడ్స్ కానీ, టెంపుల్ ఏరియాస్ కానీ, ముక్కు పక్కన. జనరల్గా ఈ ఏరియాస్ మనం వదిలేస్తూ ఉంటాం, అవి అంత కవర్ చేస్తూ నీట్గా రాసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు లేకపోతే 15 మినిట్స్ ముందు, అంటే మాకు టైం లేదండి అనుకోవచ్చు, కానీ స్నానం చేసిన తర్వాత మీరు ముఖానికి ఫస్ట్ ఈ సన్స్క్రీన్ మాయిశ్చరైజింగ్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది స్కిన్ అనేది. ఇది మాత్రం యాక్నీ ప్రోన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను యూజ్ చేశాను ఒక 30 varieties ఆఫ్ సన్స్క్రీన్స్ యూజ్ చేసి ఉంటాను మార్కెట్లో, లోటస్ అంటారు, ఇవి అంటారు, అవి అంటారు, అన్నీ వాడానండి. కానీ ఇది మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీరు ట్రై చేయండి. మీరు ఇది ఎక్కువ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వాటిల్లో దొరకకపోవచ్చు మోస్ట్లీ, బట్ ఇది మీకు క్లిక్ ఆన్ కేర్ లేకపోతే మిడి ప్లస్ అనే వెబ్సైట్స్ ఉన్నాయి కదండి, వాటిల్లో మీకు ఈజీగా దొరుకుతాయి, డిస్కౌంట్లో దొరుకుతాయి, చాలా తక్కువ దొరుకుతుంది. నేను కొన్నప్పుడు అంటే నేను బయట షాప్లో తీసుకున్నాను కాబట్టి ఇది 300 దగ్గరలో పడ్డది. సో మీకు డిస్కౌంట్ పోతే మీకు ఒక 250 అట్టిల్లో రావచ్చండి, బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది కానీ కాస్ట్ ఎక్కువ కొంచెం. ఇది 899. సో మీకు ఆన్లైన్లో మేబీ 699 అలా పడచ్చు, అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇది నేను కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది నాకు, సో అందుకే ఇది ఎక్కువ వాడట్లేదు ఈ మధ్యన. అప్పుడప్పుడు ఇది వాడుతున్నాను, అప్పుడప్పుడు ఇది మాత్రం రోజు ఎవ్రీ 2 hours నేను అప్లై చేస్తాను. అంటే ఆఫీస్కి వెళ్ళే ముందు రాసుకుంటాను, 15 మినిట్స్ ముందు ఆఫీస్కి వెళ్ళిన 2 hours తర్వాత మళ్ళీ 2 to 3 hours తర్వాత మళ్ళీ రాసుకుంటాను, తర్వాత ఒక 2-3 hours తర్వాత మళ్ళీ. అంటే రోజుకి ఒక 2 to 3 times అప్లై చేసుకుంటే చాలండి, స్కిన్కి ట్యాన్ ఉండదు, డార్క్ స్పాట్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఎక్సలెంట్గా ఉంటుంది, వాడి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ కింద కమెంట్ బాక్స్లోని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.